నమస్తే అండి. ఇస్రో నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి, టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ఆగస్ట్ 24 రిలీజ్ అయింది. ఈ వేకెన్సీస్ అన్ని కూడా టెంపరీ వేకెన్సీస్. ఇవి పోస్టుల వివరాలు చూస్తే టెక్నీషియన్ బి వేకెన్సీస్ కింద ఫిట్టర్ 20 పోస్టులు ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూస్తే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రానిక్ మెకానిక్ కి 15 పోస్ట్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లంబర్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 ఉంది. వెల్డర్ ఒక పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. మెకానిస్ట్ ఒక పోస్ట్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. సో ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్ఎల్సి కానీ ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ కానీ పాస్ అవ్వాలి. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక అనేది చేస్తారు. డ్రాట్స్మెన్ బి పోస్ట్లకి డ్రాట్స్మెన్ మెకానికల్ లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాట్స్మెన్ ఎలక్ట్రికల్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2 పోస్టులు కేటాయించారు. ఈ వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవడానికి ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వాలి లేదా 10th క్లాసు మెట్రికులేషన్ పాస్ అవ్వాలి. దాంతో పాటుగా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఐటీఐ ప్లస్ ఎన్టీసీ లేదా ఎన్ఏసీ పాస్ అవ్వాలి. ఈ పోస్ట్ కూడా సెలక్షన్ ఏంటంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కి మెకానికల్ లో 20 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. దీంట్లో ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఎలక్ట్రానిక్స్ లో 12 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. సివిల్ కి 3 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టులు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఈ పోస్టులకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది. వయసు 13/9/2019 నాటికి 18-35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ ఏంటంటే టెక్నీషియన్ బి అలాగే డ్రాట్స్మెన్ బి వేకెన్సీస్ కి లెవెల్ 3 ఆఫ్ పే మ్యాట్రిక్స్ కింద 21,700 శాలరీ వస్తుంది. దాంతో పాటుగా డిఏ కూడా ఇస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ కి లెవెల్ 7 కింద 44,900 శాలరీ వస్తుంది. దాంతో పాటుగా డిఏ కూడా ఇస్తారు. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ www.isro.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24/8/2019, చివరి తేదీ 13/9/2019. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు ఉంటుంది. మేలు ఓబీసీ క్యాండిడేట్స్ కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ పే చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు 13/9/2019. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మీకు హాల్ టికెట్స్ అనేవి ఈమెయిల్ ద్వారా పంపిస్తారు కాబట్టి తప్పకుండా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది అప్లికేషన్ ఫామ్ లో ప్రొవైడ్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రిటర్న్ ఎగ్జామినేషన్ కి పిలుస్తారు. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ రెండు కూడా బెంగళూరులోనే కండక్ట్ చేస్తారు. ఇది నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.